राष्ट्र प्रजल नमस्कार प्रपंचमंत करोना तो गजमेला चाल रोजल रिकवर पैस्थि इंका रे कंट्रोल पैस्थिड रे याब लक्षल मंदी करोना बाधि तैयार पैस्थिंद एपड़ू लेने विधा मूड लक्षल इरवे मूड वेल मंदी चलो अमेरिका अन्नी देश कटे एक्व अभिवृद्धि चंदन देश में इपटे लक्ष मंद चली दर पदार लक्षल मंद की करोना वायरस पॉजिटिव वे पैस्थिंदी मन देश में लक्ष को क्रॉस अय्यां अरवे नाग रोज आंध्र अभी करोना नियंत्रण चयते वाड़क विसलपट वस्तु इपटे अरवे नाग रोज नागव लाकडौन तो आर्थिक व्यवस्था अतलाकोतल इंकोक पकन माइग्रेशन लेबर एवरते वलस कार्मिक पड़न इबंध वर्णातीत कोई वेल किलोमीटर काल नड़क अदे मार मध्य एवरना प्रेग्नेंट लेडीस उंटे डेलीवरी चेसी डेलीवरी अयिना कूडा पिल्लल्नि तीसुकोनि वाळ्ळ गम्यस्थानानिकि वेळ्ळडं इंकोक पक्कन भार्य सिक्कुंटे ఒక కూలీ అయితే ఒక లేబర్ అయితే ఆవిడ ఒక బండిలో పెట్టుకొని బెడ్డని నితిన పెట్టు సంకలో పెట్టు భుజాల పని పెట్టుకొని లగేజ్ చేతుల్లో పెట్టుకొని నడవడం ఎక్కడ చూసినా హృదయ విదారక సంఘటన మనం చూసాం ఒక మానవత్వంతో మనం ఆదుకోవాల్సిన పరిస్థితిలో మనం ఆదుకోలేని పరిస్థితికి వచ్చాం ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది अदे समय में अंदर उपाधि को इंकोक पकन ये पनी चुना आकडौन वाल मत नष्ट को मे दिवाल तीय को मोलकोल पैस्थिंदी विधा मन चूस्ते रैत पट पड़ा कल्ल मुंदर पट अम्मको पर्ल तोटों वच्लू ఆ పొలాల్లోని కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది వదులుకునే పరిస్థితికి వచ్చారు కనీసం పెట్టుబడుల్లో 10% కూడా డబ్బులు రాలేదు గగ్గోలు పెట్టారు ఏమీ చేయకుండా వాళ్ళ కర్మకు వాళ్ళందరి పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన లేబర్ కనీసం ఇంట్లో ఉన్నాం కనీసం కొంతైనా ఆర్థిక సహాయం ఉంటే ఇదొద్దని అడిగే పరిస్థితికి వచ్చారు దానిపైన అనేకసార్లు నేను డిమాండ్ చేస్తూనే ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు చేశాయి అందరూ కూడా నిరాహారదీక్షలు చేశారు అది కూడా బయట చేస్తే చాలా ఇబ్బందులు పెడతామంట ఇంట్లో నుంచి చేశారు కానీ ఏ మాత్రమే ప్రభుత్వం ముందుకు రాలేదు కనీసం ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయమంటే ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు దానిపైన కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు అదే కాకుండా ఇంకొక పక్కన 50% శాలరీస్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సమయంలో ఉద్యోగాలు తీసేసే పరిస్థితికి వచ్చారు నిత్యావసర వస్తువుల ఇళ్ళకి ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఎక్కడికక్కడ లిక్కర్ రేట్స్ విపరీతంగా పెంచేసి 75% పెంచి విపరీతమైన క్యూ లైన్స్ పెట్టి ఏదైతే లాక్ డౌన్ లో ఒక స్ఫూర్తి కోసం ముందు త్యాగం చేశారో ఆ త్యాగాన్ని పరిహాసం చేసి చాలా ప్రజలు అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఇసుక ఇంకా ఇలాంటివి చూస్తే అనేక విధాలుగా అవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అంటే లాక్ డౌన్ ను కూడా వీళ్ళు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు ఎల్జీ పాలిమర్స్ గాని డాక్టర్ సుధాకర్ పైన అటాక్ గాని ఆయన అడిగింది ఏంటి నాకు ఒక ఇది కావాలన్నాడు
పీపీఈ ఇవ్వండి, నేను చనిపోతాం, మాకు కూడా ప్రాణభయం ఉంటుంది, మీరు పీపీఈ వేసి మేము పని చేసుకుంటాం అని అడిగితే, అడిగిన నేరానికి అతన్ని సస్పెండ్ చేసి ఆ తర్వాత వెంటాడి వెంటాడి అతను తాగుబోతని, లేకపోతే అతను పిచ్చి అయిపోయిందని మెంటల్ హాస్పిటల్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటి మీ పరిస్థితి, ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు? అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ అయితే చాలా దుర్మార్గంగా మీరు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్కి కొత్త హాస్ పలికే పరిస్థితికి వచ్చారు. అవాస్తవాలు మా మీద గురజల్లే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒక సోషల్ వర్కర్ ఒక ట్రీట్ పెడితే ఆవిడ మీద సిబిసిఐడి కేసు పెడతారా? అంటే ఫండమెంటల్ రైట్స్ లేవా ఈ రాష్ట్రంలో? ఇలాంటివి ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేయడం. మడ అడవులు, మచిలీపట్నం దగ్గర సిఆర్ జెడ్లో మళ్ళా ఇలాంటి భూమి, ఆవా భూములు, ఎక్కడికక్కడ ఇలాంటి సమయంలో ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మనం అందరం కలిసి కరోనాని నియంత్రణ చేయాలి అనేది ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఒక దుర్మార్గంగా ఒక ఉన్మాదంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఎదురుదాడి చేయడం, కేసులు పెట్టడం, భయభ్రాంతులు చేయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఎక్కడా చరివి ఉండదు. కరెంటు ఛార్జీలు పెంచడం, ఈ సమయంలో లిక్కర్ రేట్లు పెంచడం, ఈరోజు మీరు చూస్తే కరెంటు ఛార్జీలు. నేను అడుగుతున్నా, మీకు ఏమైనా సబ్జెక్ట్ పైన అవగాహన అయినా ఉందా? మేము పెంచలేదని అడ్డంగా వాళ్ళ నెత్తిన ఉన్నట్టు పిడిగేసే పరిస్థితికి వచ్చారు. పవర్ సెక్టర్లో నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని రిస్క్లు తీసుకున్నాం, కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. 2000 సంవత్సరంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అప్పటి వరకు కరెంటు కొరత ఉంటే కరెంటు కొరతను అధిగమించడమే కాకుండా సమర్థత పెంచాం. రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చాం. ఫస్ట్ పవర్ సెక్టర్ ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్లో జీవీకే జగురుపాళ తీసుకొచ్చాం. ఇలాంటివి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి సమర్థత పెంచి పేదవాళ్లకు మెరుగైన కరెంట్ ఇవ్వడం, అదే సమయంలో ట్రాన్స్మిషన్ లాస్ అని తగ్గించి ఒక ఆదర్శంగా ముందుకు పోయాం. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ దేశానికి ఆదర్శమైంది. అక్కడి నుంచి రెగ్యులేటరీ కమిషన్ స్టార్ట్ అయినాయి. అన్నిట్లో కూడా రెగ్యులేటరీ కమిషన్స్ వచ్చాయి. ఒక ఎయిర్లైన్స్ కానీ, ఒక సెక్టర్ కాదు, టెలికమ్యూనికేషన్ కానీ, అన్నిట్లో రెగ్యులేటరీ ఇవన్నీ వచ్చి ముందుకు తీసుకునే పరిస్థితికి వచ్చాయి. 2014 మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యే లోపల ఇవన్నీ కూడా స్ఫూర్తికి తూట్లు పుడిచారు, అనేక ఇబ్బందులు క్రియేట్ చేశారు. దాంతో 2014 వస్తాను 22.5 మిలియన్ యూనిట్లు కొరత. నేను వస్తానే ఇమ్మీడియట్గా 2 నెలల్లో విద్యుత్ కొరత అధిగమించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కరెంటు కొరత అనే మాట లేకుండా, కరెంటు కోతలు అనే మాట లేకుండా సమర్థవంతంగా ఇండియాలోని టెక్నాలజీ అన్ని ఉపయోగించి బెస్ట్ యుటిలిటీస్ కింద తయారు చేశాం. ఒక ట్రాన్స్కో కానీ, ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ, అనేక అన్ని కంపెనీలు కూడా సమర్థవంతంగా మనం రన్ చేసి జెన్కోను కానీ అన్ని రన్ చేయించాం. మళ్ళీ మీరు వచ్చారు. నేను అప్పుడు ఎన్నోసార్లు ఒక మాట చెప్పాను, ఎక్కడా లేని విధంగా ఈ రిఫార్మ్స్ తీసుకురావడమే కాకుండా మీరు ఒకసారి చూస్తే మొత్తం 9529 మెగావాట్లు ఉండే కరెంటుని 19680 మెగావాట్లకు పెంచాం. కర్నూలులో 1000 మెగావాట్స్ ఒకే ప్లేస్లో సోలార్ పార్క్ పెట్టాం. ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఏదైనా సోలార్ విండ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. ఆ రోజు బిగినింగ్లో కొంత ఎక్కువ ఉన్నా రోజు రోజుకు తగ్గి ఇంకా ఆవరేజ్ టారిఫ్ ప్రొక్యూర్మెంట్ తగ్గే పరిస్థితి వస్తుంది. ఈ తగ్గిస్తున్నాం కాబట్టి నేను 5 ఏళ్ళు పవర్ టారిఫ్ పెంచలేదు. మళ్ళీ భవిష్యత్తులో కూడా పెంచను, వీలైతే తగ్గిస్తానని చెప్పాను, తగ్గిస్తానని చెప్పాను, వీలైతే కూడా తగ్గిస్తానని చెప్పాను. ఎందుకంటే సమర్థత పెంచుకుంటాం,
లోకల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, జనరేషన్ చేస్తాం, అక్కడక్కడే ట్రాన్స్మిషన్ లాసెస్ ఇంటర్నేషనల్ కంటే కూడా బెటర్గా చేస్తాం. చేసిన తర్వాత అందరూ డబ్బులు కట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి రేట్లు పెంచక్కర్లేదు, అవసరమైతే తగ్గించుకుంటూ వెళ్తాం, స్టెబిలైజ్ చేస్తామని నేను చెప్పాను. మీరు వచ్చేం చేశారు, వస్తానే మీరు చేసిన ఇది. ఎవరైతే 40 కంపెనీలు ఉంటే పీపీఎలు పనిపడ్డారు, ఎన్ని అబండాలు వేశారు, ఎన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. ఒక చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అడ్వైజర్గా పెట్టుకుని ఇద్దరు ముగ్గురిని తప్పుడు సమాచారం నా పైనుంచి బురద్దాలంటే నేను అవన్నీ ఆర్గ్యుమెంట్స్ పెట్టి ఇది ఇది జరిగిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చాను. ఆ తర్వాత మీరు ఆ జీవోని క్యాన్సిల్ చేయాలని చెప్పి ముందుకు పోయారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఇన్లా, జపాన్ రాయబారి హెచ్చరించాడు ఇన్లా, అపలెట్ ట్రిబ్యునల్ చెప్పింది దానికి లెక్క పెట్టుకోవాలా, ఫైనాన్స్ మినిస్టర్ ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ చెప్పారు ఇన్లా, అదే మాదిరిగా పవర్ సెక్టర్ మినిస్టర్ చెప్పాడు మీరు వినే పరిస్థితి లేదు. వీళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఇండియాలో మేము పెట్టుబడులు పెట్టమనే పరిస్థితికి వచ్చేసారు, ఎందుకంటే మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు అనే పరిస్థితికి వచ్చారు. కడాన హైకోర్టు కూడా ఇవన్నీ తీసుకుని మొత్తం ఆ జీవోని రద్దు చేసి మేము చెప్పిన విద్యుత్ కొనుగోళ్లు చేయరా, ఇది మా ఆదేశాలు ఉల్లంఘన అని చెప్పి హైకోర్టు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చారు. తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోహన్ దాస్ లాంటి వాళ్ళు ఏపీలో గవర్నమెంట్ టెర్రరిజం ఉందని మాట్లాడారు, బీహార్కు మించిపోతుందని మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రిఫార్మ్స్ మీద ఏవైతే ఇవన్నీ అవుతున్నాయి, దేశానికే ప్రమాదం వస్తూ ఉంది, పవర్ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది, కాబట్టి మేమే ఒక చట్టం తీసుకొస్తున్నాం, ఒక దేశం ఒక చట్టం అనే పరిస్థితికి వచ్చాం. అంటే ఒకప్పుడు పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి భారతదేశానికే ఆదర్శమయ్యాం, అదే మాదిరిగా సోలార్ విండ్ ఎనర్జీ తీసుకొచ్చి భారతదేశానికి ఒక ఆదర్శమయ్యాం, ప్రపంచానికి ఒక ఆదర్శమయ్యాం. మీరు వచ్చేం చేశారు, దాన్ని కంటిన్యూ చేసి ముందుకు తీసేపి ఆ బెనిఫిట్స్ వినియోగదారుడికి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది లేకుండా వాళ్ళ మీద దాడి చేయడం, ఆ కోర్టు ఇచ్చిన నెట్ చేయకుండా పోవడం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశ్వసనీయత పోగొట్టడం, ఇవన్నీ చేసి చాలా దారుణంగా చేసి ఒక డిస్ట్రక్టివ్ మోడల్ మీ దెబ్బతో ఈరోజు దేశంలో మొత్తం పవర్ సెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి, అంటే నేషనల్ లెవెల్లో మేము చేస్తాం లేకపోతే ఇండస్ట్రీ రాదు అని మొత్తం కూడా ఇవన్నీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా చేపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎంత నీచమో దీన్ని బట్టి ఆలోచించాల్సిన అవసరం, రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఆలోచించాలి. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది నా ఒక్కడే పోరాటం కాదు, ఇది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటం. మేము అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం, వీళ్ళు ఒక ఉన్మాదులు మారిగా మా మీద ఎదురుదాడి చేసి మా మీద కావాలని రాక్షసత్వాన్ని చేసినప్పుడు ప్రజల్లో స్పందన వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈరోజు ఏం జరిగింది, 2004 కంటే ముందు పవర్ ట్యారిఫ్ భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక పద్ధతి ప్రకారం చేశాం, దాన్ని వేరియస్ రాష్ట్రాలు ఫాలో అయ్యారు, ఆ తర్వాత మీరు చూసే రిఫార్మ్స్ని ఫాలో అయ్యారు. తర్వాత 2014 వచ్చిన తర్వాత చాలా సిస్టమేటిక్గా స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చాం, గ్రూప్ ఏ కానీ, గ్రూప్ బి కానీ, గ్రూప్ సి కానీ, సంవత్సరం ట్యారిఫ్ తీసుకొని దాని ప్రకారం ఏబిసి డివైడ్ చేశాం. దానివల్ల ఏలో అయితే 900 యూనిట్ సంవత్సరంలో ఉపయోగించుకుంటే స్లాబ్ రేట్ ఏ వస్తుంది, బీలో 900 నుంచి 2700 ఉపయోగించుకుంటే బీలో వస్తారు, సిలో 2700 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు సిలో వస్తారు. దీనికంటే ఒక ట్యారిఫ్ తగ్గించేశాం. ఈరోజు మీరేం చేశారు, మంత్లీ తీసుకొచ్చి 75 యూనిట్లుగా ఉంటే మంత్లీ, ఏ మంత్ కాదు, దానివల్ల 75 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ పెరిగితే స్లాబ్ బీకి వెళ్ళిపోయారు.
275 నుంచి 225 యూనిట్లు స్లాబ్ బి, అక్కడి నుంచి ఒక యూనిట్ పెరిగితే స్లాబ్ సికి తీసుకెళ్ళారు. దీనివల్ల జరిగినటువంటి అనర్థాలు మీరు చూస్తే మీరు సమాధానం చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినటన్ని తప్పుడు పనులు, మేము రేట్లు పెంచలేదని మీరు చెప్పారు, మీరు అసత్యాలు చెప్పడం అబద్ధాలు చెప్పడంలో మీరు సిద్ధహస్తులు, మీ ప్రభుత్వానికి విశ్వసనీయత లేదు. ఇది ప్రభుత్వ డాక్యుమెంటు, ఇది ఒక ప్రభుత్వం, మనకు ఒక విశ్వసనీయత ఉంది, ఇది పర్మనెంట్గా ఉంటుంది అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు. మేము రేట్లు ఏమించలేదు అని మాట్లాడుతూ 500 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే 9.05 రూపాయల నుంచి 9.95 రూపాయలు చేసామని మాట్లాడతారు. నేను అడుగుతున్నా మీ విధానం వల్ల ఈ ఏబిసి కేటగరైజేషన్లో మీరు లోపభూయిష్టంగా తెచ్చిన విధానం వల్ల, మంత్లీ మీరు వేసిన ట్యారిఫ్ వల్ల ఈరోజు ఏలో ఉండేవాళ్ళు బి లేకొస్తే 101.45 రూపాయల నుంచి 2.60 రూపాయలు అయిపోతుంది. అంటే 1.45 రూపాయలు కట్టేవాడు 2.60 రూపాయలు కట్టాలి. అదే బి నుంచి సికి వస్తే 3.35 రూపాయలు కట్టేవాడు ఇప్పుడు 3.60 రూపాయల నుంచి 5.60 రూపాయలకు వెళ్ళిపోతాడు, 2 రూపాయలు పెరిగిపోతా ఉన్నాడు. ఇంకో పక్కన సీ నుంచి 300 యూనిట్లు ఎంత వాడినంత ముందు 7.75 రూపాయలు ఉంటే, ఈరోజు మీరు 3 స్లాబ్లు తీసుకొచ్చారంట. మళ్ళా మొదటిది 300 400 యూనిట్లు ఉంటే 7.95 రూపాయలు, 400 500 ఉంటే 8.30 రూపాయలు, 500 పైనంటే 9.95 రూపాయలు. దీంతో విపరీతమైన రేట్లు పడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే మళ్ళా కనిష్ట కన్జ్యూమర్ ఛార్జెస్ అని 55 రూపాయలు ఇచ్చేసారు. ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా కొన్ని, 200 రూపాయలు బిల్లు వచ్చే వృద్ధురాలికి 2 నెలలకు 3,408 రూపాయలు వచ్చింది. గుంటూరు సంపత్ నగర్ శివాలయం పక్క వీధిలో ఒక గుడిసెలో ఒక ఫ్యాను ఒక ల్యాప్ ట్యూబ్ ఉంటుంది. ఆ ఉల్లి మాణిక్యమ్మ 200 రూపాయలు వచ్చేది కరెంటు బిల్లు. ఇప్పుడు ఏప్రిల్తో కలిపితే 3,424 బిల్లు వచ్చింది. అంటే ఒక ట్యూబ్ లైట్కి ఒక ఫ్యాన్కి 2 నెలల్లో 3,244 రూపాయలు కట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ముద్దనూరు బేల్దేరి మేస్త్రి, ఇప్పటికే ఉపాధి లేదు, ఇసుక లేదు, పని లేదు, కన్స్ట్రక్షన్ లేదు, లాక్డౌన్లో అసలే బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి అతను నిరుపేద ముట్టిస్తున్న ఇంట్లో ఒక బల్బ్ మాత్రమే ఉంది, అది కూడా తిరగని ఫ్యాన్. ఇప్పుడు ఎవడు ఫ్యాన్ వేయడం, ఫ్యాన్ కోటేస్తే భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఇప్పుడు కరెంటు షాక్తో ఫ్యాన్లు కూడా దిగిపోయే పరిస్థితి లేదు. ఒక అతను మొన్న సోషల్ మీడియాలో పెట్టాడు, ఈ ఫ్యాన్ గిరగిర దిగుతుందన్నావు ఇంత తిరగదని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి చూస్తే అతనికి చూస్తే దగ్గర దగ్గర పగిలిపోయిన టీవీ కూడా ఉందని, 150 రూపాయలు బిల్లు వచ్చే మన కృష్ణకు ఒకేసారి 10,680 రూపాయలు వేసారు. మంత్రి మాట్లాడతారు బుగ్గన, బాల్యని మాట్లాడతారు కన్సర్న్ మినిస్టర్. మీకు అవగాహన ఉందా, సబ్జెక్ట్ తెలుసా మీకు, ఇష్టం వచ్చినట్టు నోరు ఉందని నోరు బారేసుకుంటే అవాస్తవాలు వాస్తవాలు అయిపోవు, ప్రజల కష్టాలు తీరవు. మీ ప్రభుత్వం మానవత్వంతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో ఒకరికి 2 నెలలకు 2,542 రూపాయలు వచ్చింది. అతను అంత మునుపు 450 రూపాయలు కట్టారు. ఇప్పుడు ఇది 531 యూనిట్లు వేసి సి కేటగిరీలో పెట్టి మొత్తం అతనికి 2,542 రూపాయలు బిల్లు వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన కళ్యాణ దుర్గం ఒక అతనికి, ఇక్కడ చూస్తే 525 యూనిట్లు తేల్చి 2,502 రూపాయలు బిల్లు వేసే పరిస్థితికి వచ్చారు. గత నెలలో 596 రూపాయలు బిల్లు కట్టాడు. అంటే ఇప్పుడు అది కలిపి 1,950 రూపాయలు కొత్తగా కట్టమన్నారు. కన్నా లక్షణాలను కూడా బాధ్యతలు 11,521 రూపాయలు కట్టేవాడికి 20 రూపాయలు వచ్చింది. నిన్న బుండా ఉమామహేశ్వర చెప్తాను, మా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతూ 9,000 రూపాయలు ఉండే బిల్లు ఇప్పుడు 50,000 వచ్చింది.
నేను అడుగుతున్న ఇవన్నిటికి మీరు కారణం కాదని అడుగుతున్నాను. మైనారిటీ ముస్లింస్ ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు, సామాన్య ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, లబో దిబో అంటున్నారు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, 2 నెలలుగా 64 నెలలుగా మాకు పనులు లేవు, ఇప్పుడు కూడా పనులు వస్తాయని నమ్మకం లేదు. 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన మైగ్రేషన్ లేబర్ ఈరోజు కరోనా ఎట్ట హ్యాండిల్ చేయాలని ఆలోచించడం లేదు. తప్పుడు లెక్కలిచ్చి ఏదో ఒక మబ్బు పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని మీరు ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్న ఇప్పటికే మీరు చూస్తే ఈ సంవత్సరంలో మీరు వస్తానే 50,000 కోట్ల రూపాయలు భారవేశారు, కరెంట్ రేట్లు పెంచారు, ఉచిత ఇసుక ఇస్తే దాని మీద రేట్లు పెంచారు, ఇంకొక పక్కన ఆర్టీసీ రేట్లు పెంచారు, అదే మరి ఇంకొక పక్కన అన్ని మద్యం రేట్లు పెంచారు. మద్యం రేట్లు ఒక్కటే 30,000 కోట్ల రూపాయలు పెంచారు, ఎక్కడా జరగలేదు. దీనివల్ల అనారోగ్యం వచ్చే పరిస్థితి వచ్చింది, ఆరోగ్యం మొత్తం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. దగ్గర దగ్గర ఒకేసారి 75% పెంచారు, అంతకుముందు కూడా పెంచారు, అది కూడా నాసిరకం బ్రాండ్, పనికి మాలిన బ్రాండ్. మీ డబ్బుల కోసరం, మీ కక్కుర్తి కోసరం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు వేయడం, దీంతో ఇన్సిట్ లిక్కర్ రావడం, చాలా తయారు చేయడం, వేరే రాష్ట్రాల నుంచి రావడం, ఎప్పుడన్నా వచ్చాయి ఇవన్నీ, ఎక్కడన్నా ఎన్నవా మనం, ఎప్పుడు జరగలేదు ఇవన్నీ, ఇష్టానుసారంగా చేసి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిస్కాముల్ని బెయిల్అవుట్ చేయడానికి మేము డబ్బులు ఇస్తాం కూడా ముందుకు వచ్చారు. అలాంటి సమయంలో మీకు ఇంకొక పక్కన 3 నుంచి 5% FRBM ఎన్హాన్స్మెంట్ ఇచ్చారు, దాంతో మీకు 50,000 కోట్లు వస్తుందని చెప్పి ఇప్పుడు ఇస్తున్నారు. ఏమడిగారండి, 3 నెలలు కరెంట్ ఛార్జీలు వేవర్ చేయమన్నారు, అది చేయలేరా మీరు? ఇష్ట ప్రకారం రేట్లు పెంచి ఎదురుదాడి చేస్తారా మీరు? ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి మారిగా వచ్చిన బిల్లు ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతారా మీరు? ఇది ప్రజాస్వామ్యం అనేది అంటే ఏమనుకుంటున్నారు? నేను అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మేము డిమాండ్ చేసేది ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు, మళ్ళీ ఎకనామిక్ యాక్ట్ వచ్చే వరకు ఈ 3 నెలల్లో అటు ఇటైనా కరెంటు బిల్లులు పూర్తిగా రద్దు చేయండి. ఉపాధి లేదు, సంపాదన లేదు, కడుపు నింపుకోవడం కూడా కష్టంగా ఉంది. అలాంటి కష్ట సమయంలో మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటే అది సబబు కాదు. ప్రభుత్వం అనేది పేదవాళ్ళ కన్నీళ్లు తుడవాలి తప్ప పేదవాళ్ళ కన్నీళ్లు పెట్టించేది ప్రభుత్వమే కాదు. ఈరోజు కష్టకాలంలో ఎప్పుడూ లేనంత కష్టకాలంలోకి వచ్చా, ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఇంకొక పక్క ఇంట్లోనే ఉండి ఏం చేయాలో తెలియకుండా ఇంకా ఏమవుతున్న ఆవేదన, సైకలాజికల్గా ప్రతి ఒక్కరిలో స్ట్రెస్ వచ్చి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితికి వస్తా ఉంది. అలాంటి సమయంలో మానవతా దృక్పథంతో నిన్న కూడా ముఖ్యమంత్రి అంటాడు, ఇది తగ్గదు, అందరికీ వస్తుంది రాష్ట్రం అంతా, అంటే అందరికీ కరోనా రప్పించాలనుకుంటున్నారు మీరు? ఎందుకు మీరు ముఖ్యమంత్రి గారు జాగ్రత్తలు తీసుకోలేరా మీరు? ఫస్ట్ డే నేను చెప్పాను ఈ కరోనా ప్రమాదం మీరు ఆలోచించుకోండి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఇప్పుడే జాగ్రత్త పడండి, క్వారంటైన్ సెంటర్స్ పెట్టండి, వచ్చిన వాళ్ళు 14 డేస్ పెట్టి ఎక్కడ ఒక కేసు కూడా రాకుండా చేస్తే మనం సురక్షితంగా ఉంటాం అంటే మీరు ఎక్కడ పెట్టారు? కంటైన్మెంట్ జోన్స్ పెట్టమన్నాం, ఎక్కడ పెట్టారు మీరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జోన్స్ పెడితే అవి కూడా సరిగా అమలు చేయకుండా మీరు ఇష్ట ప్రకారం చేసి దాచిపెట్టాలని ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఈ కరోనా సమయంలో మీరు ఆడుకుంటారు రాష్ట్ర ప్రజానీకంతో, ఎలక్షన్ కమిషన్ మారుస్తారు, రాజధానిలో మీ ఇష్ట ప్రకారం చేస్తారు, ఎల్జీ పాలిమర్స్లు ఇష్ట ప్రకారం చేస్తారు, ఎక్సైజ్ రేట్లు పెంచుతారు. ఇప్పుడు ఎక్కడ చూసినా దోపిడీ, ఇండ్ల పేరుతో, ఇండ్ల జాగా పేరుతో దోపిడీ, దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో దోపిడీ, ఇవన్నీ చేసి ఈరోజు మళ్ళా పేదవాళ్ళపైన పిడుగులేస్తారా మీరు? చాలా దుర్మార్గం, ఇది మంచి పద్ధతి కాదు.
మా మీద కావాలని మీకు చెప్పాము. నడాడోళ్ళ మీద ఏంటండి? మచిలీపట్నంలో సిఆర్జెడ్ భూములు తీరు నేరం కదా. ఎవడిచ్చారు మీకు అధికారం? కోర్టు చెప్తే వినరా మీరు? అంత ఉన్మాదం, అంత గర్వమా మీకు? దానిపైన మళ్ళా అక్కడ ప్రజలు రెచ్చగొట్టి వాళ్ళకి ఇస్తారంటే ఇవ్వలేదని చెప్పి ఎత్తుపేతగా అడ్వెంచర్ సమస్యలు వేస్తారు వాళ్ళు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి విరుచిపడిపోతారు బూతులా? ఫోన్లు చేస్తారా మీరు? ఎంత గర్వం, ఎంత ధైర్యం ఉండాలండి మీకు? కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి, కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాధతో ఆవేదనతో చెప్తున్నా ఈ ప్రజల కోసం. అందుకే నేను ప్రజలందరినీ కోరుతున్నా, ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. నేను అందుకనే ఒక వెబ్సైట్ పెట్టాం, మీకు వచ్చిన కరెంట్ రేట్లన్నీ బిల్లుతో సహా మీరు పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి. ఎక్కడికైనా మాకు కూడా మద్దతు కావాలంటే మేము కూడా పెడతాం. మీ సహకారం లేకుంటే మనం పోరాడలేము. భయపడితే జరిగేది ఏమి ఉండదు. ఇంకా మన మీద అరాచకం, మనం కుమిలి కుమిలి బాధపడుతూ ఇబ్బంది పడడం తప్ప వేరే మార్గం ఉండదు. ఇలాంటి కష్ట సమయాల్లో అదే మరి మనందరం కూడా వీరోచితంగా ముందుకొచ్చి ఒకరికొకరు సంఘీభావాలు తెలియజేసుకుంటూ ఫైట్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కరోనా వైరస్ ఉంది, దీనికి ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. వీళ్ళు పోతే కరోనా వైరస్ లేదు, వీళ్ళు పోతే లాక్డౌన్ ఉండదు, వేరే పార్టీలు పోతే లాక్డౌన్. ఎవరైనా బయట దాతలు వచ్చి 10 రూపాయలు వాళ్ళకి సహాయం చేస్తామన్నా, కొద్దిగా బియ్యం ఇస్తామన్నా, కూరగాయలు ఇస్తామన్నా, సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ ఫాలో అయ్యి చేయడానికి వీలు. అది మాకే ఇస్తే, మా వాలంటీర్లకు ఇస్తే, మా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఇస్తామనే నీతి మాలిన చర్యలకు మీరు దిగజారుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది పద్ధతి కాదు. అందుకే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా ప్రభుత్వాన్ని. మర్యాదలు చెప్తే మీరు వినడం లేదు, మీరు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ప్రజల్ని ఇంత హింస పెడితే అది మంచిది కాదు మీకు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మరొకసారి హెచ్చరిస్తున్నా, ఎవరు చేయని తప్పుడు పనులు మీరు చేస్తున్నారు. ఎవరు చేయనటువంటి డిస్ట్రక్షన్ మీరు చేస్తున్నారు ఈ రాష్ట్రానికి. ప్రజల జీవితాలతో భవిష్యత్తు ఆడుకుంటున్నారు, అది మంచిది కాదు. మీ చేతగానితనంతో ప్రజల మీద భారం మోపడం, ప్రజలు నాశనం చేయడం మంచి పద్ధతి కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎప్పుడైనా ఒక సంక్షోభం ఉంటే ఆ సంక్షోభంలో మీరేం ఆలోచించాలండి? మడాడుబండి కేయడమా? ఆవా భూముల పేర్లతో కోట్లు కొట్టేయడమా? మచిలీపట్నం దగ్గర అవినీతికి పాల్పడడం సిఆర్జెడ్లోకి పోయి, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్టానుసారంగా చేసేయడమా? ఏంటివన్నీ ఎల్జీ పాలిమర్స్లు ఏంటి మీ పని? ఈ విధంగా మొత్తం కడవన లిడ్ క్యాప్కు నేను భూమి ఇస్తే ఆ భూమి కూడా అమ్ముకుంటారంట వీళ్ళు. ఏంటంటే ఇవన్నీ ఇక్కడే పోతున్నారు కదా? అంటే ఇంకెవరు రా, ఇది ఇతనే ఫస్ట్ ముఖ్యమంత్రి అయినట్టు, ఇతనే లాస్ట్ ముఖ్యమంత్రి అయినట్టు. ప్రజల ఆస్తులు అమ్మడం ఎవరిచారండి నీకు అధికారం? బిల్డి ఏపీ కాదు, సోల్డ్ ఏపీ అమ్మేసి రాస్తాను. నీకు అవకాశం ఉంటే ఎవరు చేసేసి వెళ్ళిపోతారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నో సంవత్సరాలుగా కాపాడిన ఆస్తులు ఎక్కడన్నా ఉపాధి వచ్చినప్పుడు దానికి కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్స్, పేదవాళ్ళ ల్యాండ్స్ ఎక్విజిషన్స్ దేనికోసం? ఆ ప్రాంతం బాగుపడుతుందని, ఆ ప్రాంతానికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి భూమిని, ప్రభుత్వ వారసత్వంగా వచ్చిన భూమిని, దాతలు ఇచ్చిన భూమిని మీరు అమ్మేస్తారా? చాలా దుర్మార్గం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంటు పైన ఈ లాక్డౌన్ పీరియడ్లో పూర్తిగా మాఫీ చేయండి. రెండు, పాత సిస్టమ్స్ని కంటిన్యూ చేయండి. కళ్ళబుల్లి మాటలొద్దు. మేము రేట్లు పెంచలేదని నడ్డి విరగొట్టే పని వద్దు. అదే వసూలు చేయండి. ఈ 3 నెలలు అయిన తర్వాత కూడా అప్పుడు ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు. ఎవరు ఎప్పుడు కూడా అజిటేషన్ చేయలేదు. ఇంకా తగ్గిస్తామని చెప్పాం, మీకు చేతనైతే తగ్గించండి. చేత కాకపోతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మీరు తగ్గిస్తామని చెప్పారు, రేట్లు పెంచమని చెప్పారు. మీకేమైనా విశ్వసనీయత పని చేయండి. అది చేత కాకపోతే నేనేమన్నా తెలియదు నాకు. మన యొక్క ప్రజల యొక్క దౌర్భాగ్యమే అని
ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసి మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అందుకనే మళ్ళా ఒకసారి కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నాం, మీరు బెదిరిస్తే ఎవరు భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీడియా పైన ఆంక్షలు పెడతారా? మీరు ఎవడిచ్చాడండి మీకు ఈ అధికారం? జీవో తీసుకొస్తారా? ఎక్కడ దేశం ఉంది ఇలాంటి జీవో? ఒక బ్లాక్ జీవో తీసుకొస్తారు, మాట్లాడితే ఎల్లో మీడియా అంటారా? మీరు సోషల్ మీడియాలో ఎవరిని రాస్తే వాళ్ళని హింసిస్తారా? మీరు మీకు పోలీసులు ఉన్నారు, పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మంచిది కాదు. తప్పకుండా యూ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. తప్పు చేసిన వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించద్దండి, చట్టాన్ని గౌరవించండి. చట్టాన్ని గౌరవించే పని చేయండి, మీ గౌరవం ఎన్హాన్స్ అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే మేము కూడా ఏ విధంగా చేయాలో గట్టిగా పోరాడతాం, ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం, భయపడే సమస్య లేదు. అది పోలీసు వ్యవస్థ కూడా చాలాసార్లు చెప్పాను, మీ రాజీ వల్ల, మీరు చేసిన తప్పుల వల్ల మీరు ప్రజల ముందర అపహాస్యం అయిపోతున్నారు. రాబోయే రోజుల్లో మీరు అసహ్యపడతారు, వద్దని. మన కరోనా వైరస్ మీరు బ్రహ్మాండంగా కంట్రోల్ చేశారు, కష్టపడ్డారు. ఏమైంది? ముఖ్యమంత్రి తిక్క సమాచారంతో ఒక్క రోజులో లిక్కర్ షాపులు ఓపెన్ చేసి కడాల మీరువే, అంత మునుపు అంతా కూడా ఎవరు రోడ్డు మీదకి రావద్దని చెప్పిన మీరు ఆ రోజు పోయి క్యూ మెయింటైన్ చేసే పరిస్థితి వచ్చారు. టీచర్ని లిక్కర్ షాప్ క్యూలు పెడతారండి? పిల్లలకు చదువు చెప్పవలసిన టీచర్ని లిక్కర్ షాప్ దగ్గర నిలబెట్టి క్యూలో మెయింటైన్ చేయమంటారా? మీకు వద్దుందే మీకు, మళ్ళీ మాకు తెలియదంటారా? మీరు ఒక టీచర్ బాధపడుతూ చెప్పాడు, ఆవేదనతో చెప్పాడు, కనీసం ఎక్కడ బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడుకో నిలబడతాం కానీ అలాంటి క్యూ ఆర్గనైజ్ చేస్తాం కానీ ఇక్కడ ఉంటే నామోషిగా ఉంది, ఇది పెట్ట చదువు చెప్తాం అని బాధపడ్డాడు. ఒక చదువు చెప్పే ఉపాధ్యాయుడు తల్లి తర్వాత, తల్లి తండ్రి తర్వాత మనం గౌరవించేది ఉపాధ్యాయుడిని, టీచర్ని మనం గుర్తుపెట్టుకుని టీచర్ అలాంటి టీచర్ వృత్తిని మీరు అవమానిస్తారా? లేదు, ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా, మంచిది కాదు. ఇలాంటి చేసి ఇంకా మీరు చులకన భావం వచ్చి ప్రజల్లో రియాక్షన్ వచ్చి మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి రానివ్వండి. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరినీ కోరుతున్నా, అధైర్యపడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయి మునిపే మనం కూడా మేలుకుంటే కొంతవరకైనా మనం పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది. దానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటాం, అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి. మీ సమస్యల పట్ల మేమందరం కూడా రాజీలేని పోరాటం చేస్తాం, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. మీరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ, అసోసియేషన్స్ కూడా కోరుతున్నాను, మీ హక్కులు కోల్పోతున్నారు, మీ ఫండమెంటల్ రైట్స్ కోల్పోతున్నారు, నేను అడుగుతున్నా, మీకు జీతాలు ఇవ్వలేకపోతే ఇవ్వకపోతే మీరు అడగలేరండి? ఏది ప్రాధాన్యత అండి? అంటే ఒక ఉద్యోగికి జీతం ఇవ్వకపోతే ఏ విధంగా బతకాలి? కుటుంబానికి ఏం పెట్టాలి? నేను అడుగుతున్నా. నువ్వు తింటే సరిపోతుందా? ముఖ్యమంత్రి మంత్రులు తింటే సరిపోతుందా? మీరు బలిచిపోతే సరిపోతుందా? వాళ్ళ మాగుగురు మీకు అవసరం లేదా? ఒక పక్కన ఈ కరోనా సమయంలో వాళ్ళకి తిండి అవసరం లేదా? కనీస సౌకర్యాలు అవసరం లేదా? వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవక్కర్లేదా? వాళ్ళ హాస్పిటల్కి వాళ్ళు పోవాల్సిన పని లేదా? నేను ఆ రోజు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంటే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుకుంటాం ఉద్దేశంతో ఒక్కరోజు కూడా నేను ఎక్కడ కూడా ఒక్క రూపాయి కట్ చేయలేదు. రెండు, ఆ రోజు నన్ను వచ్చి అడిగితే 43% ఫిట్మెంట్ ఛార్జ్ ఇస్తే మంటే ఇచ్చా? తెలంగాణ మీ ఇద్దరు ఒకటిగా ఉన్నాం, ఈరోజు డివైడ్ అయ్యాం, మేము రాష్ట్రం కోసం పోరాడాం, మాకు ఇవ్వకపోతే మాకు నామోషిగా ఉంటుందంటే ఎస్, నేను కష్టపడతా, అవసరమైతే మీరు సహకరించదని చెప్పి నేను ఆ రోజు 43% ఫిట్మెంట్ ఛార్జ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచాం. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, నెలలో చేస్తాం, 2 నెలల్లో చేస్తాం, పట్టుకొడతాను ఇప్పుడు వచ్చి ఆర్టీసీని విలీనం చేశామంటూ 6,500 మందిని ఉద్యోగాలను తీసేశారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అడిగిన వాళ్ళందరూ భయపడుతున్నారు, ఎందుకంటే ఏం పెడతారంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, నేను కాదని. కానీ సామాన్య ప్రజారికం కూడా బతకాలి, సామాన్య ఉద్యోగులు బతకాలి, వాళ్ళకు అండగా ఉంటాం, అన్ని విధాలు వాళ్ళకి రక్షణగా ఉంటాం.
టీవీ రాకేష్ గారు మీరు మాట్లాడగలరండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. నమస్కారం సార్. గతంలో ఏడాది వినియోగం ఆధారంగా స్లాబ్ రేట్లు ఉండేవి, కానీ ఇప్పుడు నెల వినియోగం ఆధారంగా స్లాబ్ రేట్లు ఇస్తున్నారు. ప్రధానంగా మంత్రులు 500 యూనిట్లు దాటిన వాళ్ళకే ఎక్కువ కరెంటు బిల్లు ఇచ్చామంటున్నారు, కానీ విజయవాడలో కానివచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళకు కూడా ఈ కరెంటు బిల్లులు భారం పడింది. అయితే గతంలో మీరు ఆ విధంగా చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ విధంగా స్లాబ్ రేట్లని నెల ఆధారంగానే బేస్ చేసుకొని ఇస్తుంది కరెంటు బిల్స్? నేను అందుకనే చెప్పింది, ఏమి చేయకుండా మీరు పాదే పెట్టండి, ఈ 3 నెలలు కరెంట్ ఛార్జీలు రద్దు చేయండి. మీరు మాయ మాట్లొద్దు, కళ్ళబొల్లి మాట్లొద్దు, ముసలి కన్నీళ్లు కార్చద్దండి. ఎవరికి రాష్ట్రంలో ప్రజానికానికి మీకు తెలియదా? కొండే ప్రెస్ మీకు తెలియదా? వాళ్ళు మోసే ఆ ప్రెస్కి తెలియదా? అవాస్తవాలు రాసే ప్రెస్కి తెలియదా మీకు ఎంత అవుతుందని? కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, వినియోగదారుడు అందరికీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు బాధపడుతున్నారు, ఆవేదన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా పాత సిస్టమ్కి వెళ్ళండి, మీరు రేట్లు పెంచద్దండి, అదే మరి 3 నెలల తర్వాత రద్దు చేయండి. దీని మీదనే రేపు మా పార్టీ వాళ్ళు అన్ని ప్రాంతాల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు. కొంతమంది దీని మీద ప్రొటెస్ట్ చేస్తామంటే అరెస్టులు చేస్తారు. ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారని మీరు? శాశ్వతంగా మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువ రోజులు మీ అరాచకాలు సాగవు. హెచ్ఎండి నుంచి ఈశ్వర్ గారు మీరు మాట్లాడగలరండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, రీసెంట్ గా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించిన వివాదంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది అని వైసీపీ శంకిస్తోంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల ముఖ్యం, కేవలం హైదరాబాద్ లో కూర్చొని అధికార పార్టీని విమర్శలు చేయడం తప్ప ఏం చేస్తుంది అన్నది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మరొకవైపు కేసీఆర్ కూడా మన ప్రెస్ మీట్ లో అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసులో కూడా మళ్ళీ అపెక్స్ కమిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మీ ఇక్కడ వాళ్ళదే కరెక్ట్ అని మీరు అంగీకరించారు, అందుకనే మేము చేస్తామన్నట్టుగా కేసీఆర్ కూడా ఫిక్స్ చేసే ప్రయత్నం జరిగింది. మీరేం చేశారు? మీరేం చెప్పారు ఆ రోజు? పోతిరెడ్డి పారు ఎవరు తెచ్చారు? ఎన్టీ రామారావు గారు తెచ్చారు. ఎవరు పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను. ముచ్చుమారి ఎవరు పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను. రాయలసీమ ప్రాజెక్ట్స్ ఎవరు పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే నేను పూర్తి చేశాను. ఆంధ్రనీవ, గాలేరు నగరి, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ మోడరైజేషన్ అన్ని మేమే చేశాం. మీరు ఇప్పుడు మాట్లాడతారు గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కిరించినట్టు. ఆ రోజు కూడా ఎక్కడ విభేదాలు లేవు, అన్నీ చేశాం. మీరు వచ్చి ఏం చేశారు? ఏం మాట్లాడారు? మీరు కర్నూలుకి వచ్చి ఒక మాట మాట్లాడతారు, ఆ రోజు అపోజిషన్లో ఉంటే కాళేశ్వరం జరుగుతూ ఉంది, ఇండియా పాకిస్తాన్ వారు జరుగుతాయి ఆ రోజు అని మీరు మాట్లాడారు. కాళేశ్వరానికి ఎందుకు పేరు? మీరు ఆన్సర్ దిస్. మీరు ఇద్దరు కలిసి పనిచేయలేదా? తొలి రోజే మీరు ఆఫీస్ ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వానికి? మీరేమైనా అడిగారా? ఇవన్నీ చేయకుండా ఇప్పుడు మా మీద మీరు నెప్పం వేయడం ఏంటి? నీళ్లు రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది ఎవరు? పట్టిసీమ తీసుకొచ్చింది ఎవరు అడుగుతాను నేను? పట్టిసీమ తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చి కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమ కెనాల్స్ అన్ని పూర్తి చేసి ఆ నీళ్లు చివరి వరకు చిత్తూరు కుప్పవరం తీసుకుపోతే ఈ సంవత్సరం ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? చిత్తూరుకి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? ఎందుకు అనంతపురం నీళ్లు ఇవ్వలేకపోయారు? కానంలో నీళ్లు తయారు చేస్తే అదే మరిగా నేను ఆ రోజు గండికోటకి డబ్బులు ఇచ్చి పనులన్నీ పూర్తి చేసి ఆ రోడ్డు బైపాస్ రోడ్డు రావాలంటే అవన్నీ పూర్తి చేసి 12-13 టీఎంసీ నీళ్లు పెట్టాం. 25 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు, ఎందుకు చేయలేకపోయారు? వీళ్ళు ఆవల్ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని నాసిరకం కట్టారు వీళ్ళు. అప్పుడు ప్రాజెక్టులు అవన్నీ నీళ్లున్ని స్వీపేజ్ పోతుంటే అవన్నీ కూడా అరెస్ట్ చేసాం. ప్రాజెక్టులు వీరికి పడుకుందాం రాయలసీమలో, మొత్తం రాష్ట్రం అంతా పడుకున్నాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకా అది స్పీడ్ చేసి ఉంటే అన్ని అయిపోయిందండి. 1 రూపాయి ఖర్చు పెట్టారా మీరు ఇప్పుడు ఈ 1 ఇయర్లో? ఎందుకు క్యాన్సిల్ చేశారు టెండర్లు? నేను క్యాన్సిల్ చేయలేదే.
వీళ్ళ తండ్రి ఇచ్చిన టెండర్ ని క్యాన్సిల్ చేయాలా? ఎందుకు? కోర్టుకు పోతారు, డిస్ప్యూట్స్ వస్తాయి, దేనికంటే రేట్లు పెరిగిపోతాయి, వద్దనుకున్న రోజు క్యాన్సిల్ చేయకుండా వాళ్ళకే చెప్పి అందరికీ లాలోచ రాజకీయాలు కాదు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రేట్లు కూడా పెట్టి రీజనబుల్ గా ఉండే రేట్లు పెట్టి అన్ని పనులు చేయించారు. మీరేం చేశారు? పోలవరం ఎందుకు ఈరోజు కోర్టుకు పోయింది? నేను అడుగుతున్నా, మీ మనిషి కావాలని ఇచ్చారు కాబట్టి కదా. ఆ రోజు తిట్టారు మా పట్టిస్తేమని, ఈరోజు వాళ్లే ముద్దయ్యారు కదా. మీకు నోటికి మీ నాలుగుకి ఏమాత్రం కూడా తెలియదు కదా. కాబట్టి మీరు, నేనేం చెప్పాను అసెంబ్లీలో ఏం చెప్పాను చూశారు కదా. మీరు అసెంబ్లీలో చెప్పినప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ చాలా దయాదృదయం, ఆయన ఒప్పుకున్నాడు. నేను ఆలోచన చెప్తాను, ఆయన మంచోడు కావచ్చు కాకపోవచ్చు అది వేరే విషయం, డిబేట్ రావడం లేదు ఇక్కడ. యాజ్ ఎల్డర్లీ పాలిటీషియన్ చెప్తాను, 40 ఏళ్ళ అనుభవం. ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు ఏది తెలుగు విధంగా, ముగ్గురు చీఫ్ మినిస్టర్లు కూర్చున్నారు ఆ రోజు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు ఆ రోజు, చేసినటువంటి ప్రాజెక్ట్ అది ఓపెన్ కెనాల్కి ఇన్సిస్ట్ చేసింది ఎన్టీఆర్, లేకుంటే అండర్ గ్రౌండ్ లో తీసుకుపోవాలన్నారు. అది తీసుకొస్తే ఇప్పుడు కూడా తమిళనాడుకు నీళ్లు పోవడం లేదు. నేను సిన్సియర్ గా పంపించాలన్నా పంపించలేకపోతున్నాను. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు కాదని అక్కడ పంపిస్తే ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయరు, నీళ్లు పోనేయరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవడం లేరు. రేపు కూడా తెలంగాణ భూమిపై తీసుకొస్తే మనకి ఇబ్బందులు వస్తాయి. అది కాదు, వాళ్ళకి ఇంటెన్షన్ ఉండొచ్చు. ఇన్ని 100 కిలోమీటర్ నీళ్లు ట్రావెల్ కాదు ఇది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అవన్నీ వద్దు. నేను ఏదైతే పట్టిసీమ పూర్తయింది అదే మాదిరిగా గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడానికి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. అది పూర్తయితే వైకుంఠపురం బ్యారేజ్ ద్వారా, అది పూర్తయితే మొత్తం నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అంతా నీళ్లు వాడుకుంటాం, రిజర్వాయర్ కూడా లేకుండా. ఆ నీళ్లు కూడా రాయలసీమకి ఇస్తాం. బొల్లాపల్లి పూర్తి చేద్దాం. బొల్లాపల్లి పూర్తి చేసి అక్కడి నుంచి నాగార్జునసాగర్కి నీళ్లు వెళ్తాయి. అక్కడి నుంచి నాగార్జునసాగర్ నీళ్లు వెళ్తే పక్కన నేరుగా పనకచ్చర్లకు నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే ఒక టన్నెల్ వేసుకుంటే నీళ్లు వెళ్తాయి. అప్పుడు కృష్ణాలో వచ్చే నీళ్లు మనం ఉపయోగించుకుంటేనే, శ్రీశైలంలో నిల్వ పెట్టుకుంటేనే, అక్కడి నుంచి ఏ నీళ్ళు కూడా లింక్ చేసుకుంటే రాష్ట్రం శస్యశ్యామలం అవుతుందని చెప్పా. అన్ని ప్రాజెక్టుల సమదృష్టితో 65 ప్రాజెక్టులు చేశాం. ఎందుకు మీరు క్యాన్సిల్ చేశారు చెప్పండి నాకు. ఏంటి మీరు ఆలోచన చెప్పండి. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు వచ్చి మేము ఎవరు పూర్తి చేశారంటే పోతిరెడ్డి పాటు ఎవరు పూర్తి చేశారంటే ముచ్చువారి. ఇవన్నీ డ్రామాలన్నీ వదిలిపెట్టండి, వాస్తవాలు చేసే పరిస్థితులు మీరు ఉండాలి తప్ప. కావాల్సింది వెస్ట్రన్ తాలూక్స్ ఉన్నాయి కర్నూలు, అక్కడ ప్రాబ్లం ఉంది. గుండ్రేవలు రావాలా? మేము కంప్లైంట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని రావాలి, అక్కడ ఉన్నాయి. అవన్నీ ఫౌండేషన్ వేసాం. అవన్నీ వస్తే వెస్ట్రన్ తాలూక్స్ కూడా నీళ్లు వస్తాయి. హంద్రీ నేవా నీళ్ల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టే ఆలూరికి పత్తికొండకాయ అది పూర్తి చేసుకుంటే అక్కడ నీళ్లు వస్తాయి. ముచ్చమర్రి ఇంటర్ ఆపరబిలిటీ అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ముచ్చమర్రి వల్ల కేసీ కెనాల్కి, ఎస్ఆర్బిసికి, తెలుగు గంగకి, హంద్రీ నేవకి, నగరి గాలేరుకి అన్నిటికీ నీళ్లు వెళ్తాయి. రాయలసీమకు నేను ఎన్నోసార్లు చెప్పాను, రాబోయే రోజుల్లో పోలవరం జీవనాడైతే మన ముచ్చమర్రి రాయలసీమకు ఒక లైఫ్ లైన్గా తయారవుతుంది. అవి చేద్దామని చెప్పా. అవన్నీ చేసి హక్కులు కాపాడుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా. తండ్రి ఇదే మార్గం చేసి నేను మిగులు జలాలు అడగనని చెప్పాడు అక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లోని మిగులు జలాలు అడగనని చెప్పి రాయిచ్చారు, రిటర్న్గా ఇచ్చారు. అది మనకు పెద్ద సమస్య కూర్చుంది. ఇప్పుడు జడ్జిమెంట్ కూడా అది వ్యతిరేకంగా వచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి అవగాహన లేకుండా ఎన్టీ రామారావు గారు నీళ్లు ఇస్తానంటే ఎవ్రీ డే వితండవాదం, అష్యూర్డ్ వాటర్ కావాలా అష్యూర్డ్ వాటర్ కావాలని. ఆయన ఏం చెప్పాడు? వాటర్ ఈజ్ అష్యూర్డ్ అని చెప్పాడు. ఈయన వచ్చేటి చెప్పడం ఇంకేం తెలుసు? రాజు ఎక్కడ ఒక ప్రాజెక్ట్ తెలుసా? పవర్ ప్రాజెక్ట్ గురించి తెలుసా? ఏం తెలుసు నాకు అర్థం కాలేదు. ఇతనికి ఏదంటే లోగుతున్నారు, ఏదంటే చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మన దానికి రాయలసీమ ఫీలింగ్. ఈయన పెద్ద రాయలసీమకు ఉద్ధరించినట్టు వీళ్ళు, వీళ్ళ ఊరికి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఇచ్చా. పులివెందులకు చేని చెట్లు ఎండిపోతా ఉంటే నేను ఇచ్చి నీళ్లు ఆ చెట్లు కాపాడు. ఓట్లు పడ్డాయా లేదా వేరే విషయం.
మొన్న సముద్రంలో మా ఇల్లు మంచాలని నన్ను అప్రతిష్ట పాలు చేయాలని సముద్రంలో కుదురుతారా మీరు నీళ్లు? రాయలసీమ కుదురు పెట్టకుండా, రిజర్వాయర్లు పెట్టకుండా, ఇప్పుడు తాగేదానికి నీళ్లు లేవు. ఇలాంటి తప్పుడు పనులు మంచిది కాదు. ఒక పద్ధతి ప్రకారం మీరు పనిచేయండి. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ సహకరిస్తాం, అన్ని విధాలు పోరాడతాం, అన్నీ కూడా హక్కుల్ని ఎక్కడ కాల రాయకుండా ఆ రోజు ఈ రోజు హక్కుల కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం అవకాశవాద రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. సార్ ఇంకా హ్యాండ్స్ ఏమో రైజ్ చేయలేదు సార్, అంతవరకు ఉన్నాయి సార్ క్వశ్చన్స్. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. అతను జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు, ఏదైనా క్వశ్చన్ చేయాలంటే నేను అతగా మీకు ఏ డౌట్స్ ఉన్నా, ప్రజలకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడం నా బాధ్యత. ఒక సీనియర్ పాలిటీషియన్గా డెఫినెట్గా నేను చెప్పాలి, ప్రజలకు ఇబ్బందులు ఉన్నప్పుడు కాపాడుకోవాలి. మాట్లాడితే నేను ఇక్కడ కూర్చోవడం మైజ్ చేస్తున్నాను అంటున్నారు. మీరు ఎక్కడ కూర్చున్నారు? బయట వస్తున్నావా? ఇంట్లో నుంచి బయట రావడం ఏం చేశారు మీరు? నేను అడుగుతాను. మీ ఏరియా కూడా కంటైన్మెంట్ జోన్ కింద వచ్చింది, రెడ్ జోన్ కింద వచ్చింది. అది మీరు సాధించిన ఘన విజయం. అదే నేను ఉండుంటే కేరళ మరి చేయలేవండి. మనం ఒకప్పుడు దేశం అంతా మనల్ని ఫాలో అయ్యేవా, ఇప్పుడు మనంతా దేశానికి క్షమాపణ చెప్పే పరిస్థితికి వస్తున్నాం. చెప్పండి. సార్ నిన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విషయంలో మీరు కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు, దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, వైఎస్ ప్రభుత్వం రెండు సార్లు కూడా రెండు సార్లు ఏదైతే దానికి సంబంధించిన పొల్యూషన్ క్లియరెన్స్ వాళ్ళు ఇచ్చారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒక ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నామని. ఎట్లా చూడాలండి దీన్ని? ఇంకా ఏ అంశాలని పరిగణలో తీసుకోమంటారు? ఇట్లా ఏ అంశాలు తీసుకోవాలంటే వాస్తవాలన్నీ నేను పెట్టాను. ప్రాజెక్ట్ పెట్టింది ఎప్పుడో పెట్టారు. ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు ల్యాండ్ ఇస్తే ఆ సాక్షి, అది పేపర్ నాకు అర్థం కాదు, అది ఒక నీచమైన పేపర్. అది వాళ్ళకి జర్నలిజం లేదు, ఎథిక్స్ లేవు, ఏమీ లేవు. నేను ఇచ్చాను పెడతాను, బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చిందా నేను ఇచ్చిన అని పెడతాను. అంటే కొంచెం అయినా ఇంగిత జ్ఞానం ఉంటుంది పెట్టరు. సరే అయ్యింది. ఈయన వచ్చి ముఖ్యమంత్రిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం ఇచ్చారని చెప్తారు పర్మిషన్. అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చింది పొల్యూషన్ కంట్రోల్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సింది ఇచ్చారు. ఇద్దరు రెండు ప్రభుత్వాలు చేసే అవన్నీ జరిగాయి. తర్వాత మేము వచ్చిన తర్వాత మా నోటీస్కి వస్తానే సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ అవన్నీ కూడా కొంత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కొన్ని మార్పులు చేర్పులు చేశారు, అవి కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇచ్చారు? ఎందుకు రికమెండ్ చేశారు? యు ఆన్సర్ దాట్. మీరు ఆలోచించే కదా. నేను డేట్స్ వారిగా డాక్యుమెంట్ వారిగా పెట్టా. ముఖ్యమంత్రి గొప్ప నాయకుడు కదా, ప్రభుత్వం మీద కదా, మీరు పక్కన ఆఫీసర్లు ఉన్నారు కదా. యు రిలీజ్ ఎనీ డాక్యుమెంట్. ఎందుకు ఇలాంటి అసత్యాలు మాట్లాడతారు? ఎందుకు తప్పుడు సమాచారం చెప్పి బతకాలనుకుంటారు? పరమ నీచం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళు ఇట్ రాసుకొని తప్పుడు లెక్క రాసుకొని జైలు కూర్చొని వచ్చారు. ఆ రోజు కూడా సరిగా చేసుకుంటే ఈ పద్ధతి వచ్చేది కాదు. అన్ని దొంగ లెక్కలు రాయడం, దొంగ మాట మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. చేసి కూడా ఆ రోజు ఏమైంది? ఇక్కడ చిన్నాన్న విషయంలో లేకుంటే ఆ కోడికత్తి విషయం ఏమైంది? ఇప్పుడు ఎందుకు మాట్లాడరు మీరు? మీకు విశ్వాసం అయితే ఎక్కడ ఉందండి? అని డెఫినెట్గా నేను చెప్తాను. ఐఎమ్ ప్రౌడ్. 40 ఏళ్ళుగా ఉన్నా ఒక పద్ధతి ప్రకారం ఉంటా, తప్పు చేయను. లీగల్గా టెక్నికల్గా ఎవడేం చెప్పినా కూడా నేను ఒక పద్ధతి ప్రకారం ఉంటాను. ఈ దేశంలో రాజకీయాల్లో నీతి కావాలని కోరుకుని నేను 500 రూపాయలు 2000 రూపాయలు రద్దు చేయమని ప్రధానమంత్రికి రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లూటీ చేస్తారు మీరు రాష్ట్రాన్ని. ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకే నేను సవాలు వదిలిపెట్టాను, ప్రతివర్తం చేసుకోవాలి. ఇక్కడ ధైర్యం ఉంటే మాట్లాడమండి, నేను చెప్పిన విషయాలు డిబేట్కి రమ్మనండి. దొంగ సాకులు వద్దు, తప్పుడు పనులు వద్దు. ఊరికే లోడ్ ఉంది కదా, అధికారం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, పోస్టింగ్ల కోసం కేసులు పెడతారంటే పెట్టించడం కాదు కావాల్సింది. అది కూడా జరగదు. ఒక స్టేజ్ రీచ్ అయినాక మీకు అసహించుకుంటారు మిమ్మల్ని, మామూలుగా అసహించుకోరు.
చరిత్రహీనులుగా మిగిలిపోతారు, గుర్తుపెట్టుకోండి. నేను ప్రజలు వేరేవాల్సిన అవసరం ఒక కార్యకర్తలకు ఒక పార్టీలు వాళ్ళకే కాదు. కాబట్టి ప్రజలకు వేరేవాల్సిన చట్ట ఉల్లంఘన జరుగుతూ ఉంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది. అదే మరి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తున్నారు. అవన్నీ కూడా బిగ్గర్ ఇష్యూస్, అవన్నీ కూడా రేజ్ చేస్తారు. ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి చట్టం లేదు, వీళ్ళ తాత ఎవరో పెట్టి రాజ్యాంగం లేదు. ఇక్కడ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారు, దాని ప్రకారమే చట్టాలన్నీ రూపొందించుకుంటున్నాం. ఎవడు ఉల్లంఘించడానికి లేదు, ఎవరు చేయడానికి వీలు లేదు. మాట్లాడగలరండి సార్. సార్ ఈ గతంలో సమస్య ఎక్కడున్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా అటెండ్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావడంలో కొంత డిలే అవుతుంది. వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ కూడా విజిట్ చేయలేకపోయారు. అఫ్ కోర్స్ కారణాలు, ఖచ్చితమైన కారణాలు ఉండొచ్చు, కానీ ప్రజల్లో పర్సెప్షన్ బిల్డప్ ఒకటి కావట్లేదు. ఆ ప్రతిపక్షం తగిన రీతిలో ఫైట్ చేయటం లేదు అన్నది ఒకటి. మనసు అక్కడే ఉంది, నేను వస్తున్నా అక్కడికి, వీళ్ళు కావాలని ఎక్కడికక్కడ మేము మా వాళ్ళని మడాడవులకు పంపిస్తే అక్కడికి పోలేరు కాకినాడలో, ఆవాకు పంపిస్తే పంపేయరు, ఎల్జీ పాలిమర్స్ పోతే అరెస్ట్ చేస్తారు. ఎక్కడికి పోతున్నారు మరి? నేను రేపు వస్తున్నాను. అంటే నా మనసంతా అక్కడే ఉంది, కానీ వీళ్ళు చేసే విశాఖపట్నం నా మనసుకు దగ్గరుండే సిటీకి పోతాం రానియకుండా చేసి అరెస్ట్ చేశారు కదా. దాన్ని సుప్రీం హైకోర్టు కూడా అక్షంతలు వేశారు కదా వెళ్ళి డీజీపీని. ఎక్కడున్నారు వీళ్ళు? అంటే నాలాంటి వాడు 14 సంవత్సరాలు సీఎంగా ఉంది, 40 ఏళ్ళు రాజకీయంలో ఉండి, అనేక సందర్భాల్లో నేను అనేక విధాలుగా అనేక రిఫార్మ్స్ను నాంది పలికిన వ్యక్తి, నేను వారికి చేస్తే మామూలు నువ్వు లెక్క పెట్టుకుంటావండి సుధాకర్ రావు లాంటి వాడిని. ఏంటండి ఆ సుధాకర్ రావు చేసిన తప్పు? మీరు కూడా ఏం మాట్లాడరు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రానికి ఏమి ఏ దౌర్భాగ్యం అండి? ఒక ఎస్సీ, ఒక పీపీఈ ఇవ్వమన్నాడు, ఒక మాస్క్ ఇవ్వండి అని అడిగాడు. తప్ప అది మాస్క్ ఇవ్వమంటే వాడిని చేంజ్ చేస్తారా? మీరు కడాన ఎవ్రీ డే ఆ డీటెయిల్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాడు కొడుకు మోటార్ బైక్ పెడితే దాన్ని ఎత్తుకొని పోతాడు దొంగ, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి పోతే నువ్వు డూప్లికేట్ కీ తీయమంటారంట. డూప్లికేట్ ఎన్ని రకరకాలుగా వస్తుంది. డూప్లికేట్ కీ తీస్తే దెన్ నువ్వు డూప్లికేట్ తీసేసి పోలీస్ స్టేషన్ నుండి వెహికల్ ఎత్తుకుని పోతాను కేసు పెడతారంట. అరే ఏంటి ఇవన్నీ? ఏ తండ్రికైనా బాధ ఉండదండి? నువ్వు అప్సెట్ కావా? నేను కొడతా ఉంటే నీ కొడుకుని బారి చేసిన అప్సెట్ కావా? నీ ఉద్యోగాన్ని చేసిన అప్సెట్ కావా? ఏంటి ఉన్మాద రాష్ట్రం ఏం ప్రజానికి ఏమైపోతున్నారు? దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఎంత ఉన్మాద నాలాంటి వాటితో నువ్వు ఆడుకుంటా ఉంటే ప్రజావేదికల దగ్గర నుంచి నీ బిహేవియర్ ఏంటి? ఎన్ని గడ్స్ ఉండాలండి ప్రజావేదికలు పోతారండి? మూర్ఖుడు కాకపోతే ప్రజల ఆస్తి అండి అది. ప్రజల ఆస్తిని ధ్వంసం చేసే అధికారులు ఎవరిచ్చాడు? ఇక్కడ ఏం తమాషా పాడుతున్నారు మీరు? పద్ధతి లేని రాజకీయాలు. ఎన్ని జడ్జిమెంట్ ఇచ్చారు హైకోర్టు? ఏమైనా సిగ్గుందా మీకు? కాబట్టి ఇవన్నీ దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఆ మనసంతా అక్కడే ఉంది. డెఫినెట్గా నేను పోవాలి అక్కడికి. ఇది చేసే బిహేవియర్ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా నేను క్రైసిస్ ఉంటే నేను ఎక్కడ ఉంటానో అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా నా వర్క్ నేను చేస్తానే ఉన్నా. ఇప్పుడు కూడా 150,000 వీళ్ళు వద్దన్నా జరగకూడదన్నా ఎవ్రీ డే నేను కాల్ ఇచ్చాను మా వాళ్ళందరికీ. నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే మా వాళ్ళు చాలా వరకు బాగా చేస్తున్నారు, ఇంకా చేస్తారు. బయట రానియకుండా ఉంటే ఇండ్ల దగ్గరనే దీక్షలు చేస్తున్నారండి. రోడ్డు మీదకి వస్తే ఇంట్లోకి వచ్చి కేసులు పెట్టారు బోండా పైన, ఇంట్లోకి వచ్చి. ఏంటిది? ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, మా మీదుగా దాడిది, ప్రజలపైన దాడి, మీ హక్కులపైన దాడి, మీ భవిష్యత్తు పైన దాడి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేసలేదు సార్ అంతవరకు? ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. ప్రజలందరికీ కూడా మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆలోచించండి. ఏ ఒక్కరో వస్తే వాళ్ళు ఒక్కరిదే సమస్య కాదు. ఈరోజు రంగనాయకమ్మ పెట్టింది ఆవిడ ఓన్ సమస్య కాదు. ఎల్జీ పాలిమర్స్లో అన్యాయం జరిగితే ఆవిడ మాట్లాడితే ఆవిడని ఈరోజు కేసు పెట్టే పరిస్థితి వచ్చారు. కాబట్టి మీరు కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరి సమస్య రాష్ట్ర సమస్య, మనందరి సమస్య. అందరూ సంఘటితంగా ఎక్కడికక్కడ మీరు చైతన్యవంతులు కావాలి, సంఘీభావాన్ని తెలియజేయాలి, పోరాటానికి కూడా ముందుకు రావాలి. అందరం కలిసి
ఈ ప్రభుత్వాన్ని అందులో వీళ్ళు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సహకరించవలసిందిగా మేము నాయకత్వం ఇస్తాం, ముందుంటాం. ఎట్లయితే కరోనాలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గారుగా ఈ డాక్టర్స్, నర్సెస్, పోలీసులు వీళ్ళంతా ఎట్లా పనిచేశారు ఆ విధంగా మీ హక్కులు కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ఫ్రంట్ లైన్లో ఉంటాం. వారియర్స్ మరిగా పోరాడతాం. మీరు కూడా పూర్తిగా సహకరించమని, మీరు కూడా భాగస్వాములు కమ్మని ప్రజలందరినీ కోరుకుంటున్నా. ధన్యవాదాలు. రేపు మీ ఇళ్ళలో నుంచే మీరు, ఇది తెలుగుదేశం పార్టీ ఒకరిదే కాదు, మీరు కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేయండి, మీరు వాడండి ఏది సోషల్ మీడియా, మీ వాయిస్ చెప్పండి, గళమెత్తండి, బిల్ చూపించండి. చూపించి మీరందరూ కూడా మీ యొక్క నిరసన తెలియజేయాల్సిందిగా, తద్వారానే ఈ ప్రభుత్వం కట్టడి చేయగలుగుతాం, వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం. అది చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అనంత.